ఈ విషయంలో పవన్ లోకేష్ దొందు ద్వందే 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చంద్రబాబుకు భలే దొరికారు ఇద్దరు. చంద్రబాబు బయట ఉన్నప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాటలు సవాళ్లు ఏదోలా వెళ్లిపోయేవి. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన చంద్రబాబు 28 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ సమయంలో వీళ్ళిద్దరూ సమన్వయంతో ముందుకు సాగాల్సింది. అలాంటిదే లోకేష్ పోయిన 14వ తేదీన ఢిల్లీకి వెళ్లి విజయవాడకి తిరిగి వచ్చాడు. మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోతాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే, పవన్ అయినా లోకేష్ అయినా పదే పదే జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఇద్దరు ఎక్కడ మాట్లాడినా తామంటే జగన్ భయపడుతున్నారని చెబుతున్నారు. అసలు వీళ్లను చూసి జగన్ ఎందుకు భయపడాలో జనాలకు అర్థం కావడం లేదు. మొదటిసారి పోటీ చేసిన లోకేష్ మంగళగిరిలో, పవన్ భీమవరం గాజువాకలో ఓడిపోయారు. ఇద్దరికీ కామన్ పాయింట్ ఏంటంటే జగన్ అంటే నిలువెత్తు ద్వేషం. జగన్ను ఏమీ చేయలేని అసక్తతను మాటల్లో చూపిస్తున్నారు. 151 సీట్ల అఖండ విజయంతో ముఖ్యమంత్రి అయిన జగన్ వీళ్ళిద్దరిని చూసి భయపడడం ఏంటో మామూలు జనాలకు అర్థం కావడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళిద్దరూ తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్ను చాలా తక్కువగా చూస్తున్నారు. రాజకీయాల్లో అయినా ఏ రంగంలో అయినా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదన్నది ప్రాథమిక సూత్రం. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ఓటమికి దారితీస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే 2019 ఎన్నికలలో ఘోర ఓటమికి కారణమైంది. అయినా జగన్ విషయంలో వీళ్ల వైఖరిలో మార్పు రాలేదు. జగన్ ఏమో చేయదలుచుకునే పనిని చాలా కూల్గా చేసుకుని పోతున్నారు. చంద్రబాబుతో పాటు వీళ్ళిద్దరూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చిపోయే చంద్రబాబు ఫలితం అనుభవిస్తున్నారు. అయినా వీళ్ళిద్దరికి జ్ఞానోదయం అయినట్లు లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ బ్యాలెన్స్ కోల్పోకుండా కూల్గానే ఉండేవారు. మరి వీళ్ళెందుకు ఇలా బ్యాలెన్స్ కోల్పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదు.